చూడండి ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, చెప్పండి. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తూ ఉన్నాను, రవ్వ కేసరి మీకు అందరికీ తెలుసుంటుంది. బట్ సంథింగ్ డిఫరెంట్గా నా రెసిపీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చినట్టయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో స్టే ట్యూన్. రవ్వ కేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రవ్వ కావాలి, తర్వాత 1 కప్ షుగర్, అంటే సేమ్ మనము ఎంత కప్పు తీసుకున్నామో అదే కప్పులో నేను షుగర్ తీసుకున్నాను. సో దీని నెక్స్ట్ ఇదైతే రవ్వ, అయితే బెన్సీ రవ్వ, ఇది బాంబే రవ్వ కాదు, బెన్సీ రవ్వ. బెన్సీ రవ్వతో ఈరోజు నేను రవ్వ కేసరి చూపిస్తాను. ముందు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనము వేడి చేసుకున్నాము. సో ఆ వాటర్లోకి నేను కొంచెము కుంకుమ పువ్వు వేస్తూ ఉన్నాను కలర్ కోసము. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాము. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఫస్ట్. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఈగినాయి, ఇవన్నీ తీసేసుకుందాము. మనం ఒక కప్లో తీసేసి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నెయ్యి వేసి మనం రవ్వ వేసుకుందాము. ఇది ఫుల్గా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాము. ఇక్కడ నేను ఇది లావ్ రవ్వ ఎందుకు వాడుతున్నానంటే, ఈ లావ్ రవ్వ యూజ్ చేసేయండి దానికి ఏమవుతుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి పొడి పొడిగా ఉంటుందండి, ఏది రవ్వ కేసరి ఏది ఉందో అది పొడి పొడిగా వస్తుంది. సత్యనారాయణ పూజకంతా బాగా ఇది ఇస్తారు, బాగుంటుంది ఇది టేస్ట్, అందుకే నేను అక్కడ నేర్చుకున్నది. ఇది ఫుల్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాం. ఇది జస్ట్ ఏమంటే కింద మాడకోకుండా మనము ఫ్రై చేసుకోవాలి ఇవి రవ్వ. కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాము. జస్ట్ ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే చాలు. చూడండి రవ్వ అయితే బాగా ఫ్రై అయింది కదా, మనం ఇప్పుడు గ్యాస్ లో చేద్దాము. లో చేసి ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము కొంచెం వేడి పెట్టుకున్నాం కదా నీళ్ళు, అది కొంచెం కొంచెం వేసుకున్నాము. ఒకటేసారి వేసుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం పోసుకుంటూ మనము ఉడికించుకున్నాము ఇది. మీరు అనుకోవచ్చు ఉండలు కడుతుందనేసి, లావరవ్వ కదా ఇదేం ఉంటలు కట్టదు, అందుకే ఇది రవ్వ ఈజీ అండి చేసేకి. కొంచెం రవ్వ అంతా మునిగే వరకు మనము నీళ్లు పోసుకుందాము. రవ్వ అంతా మునిగింది కదా, ఇప్పుడు ఇంకోసారి కలిపెట్టుకుని మనము హై ఫ్లేమ్లో ఒక ఉడుకు తెప్పించే వరకు ఉడికించుకుందాము. సో దట్ రవ్వ అంతా చిది చిట్లుతుంది, జాగ్రత్తగా చేయాలా, మెందుకు చెట్లుతుంది. ఇది నాకు 2-3 టైమ్స్ అయ్యింది, ఇది బాగా కాలింది, అందుకో మీకు ముందే చెప్తున్నాను. షుగర్ అంతా సరిపోతుంది దీనికి. ఇప్పుడు షుగర్ వేసాం కాబట్టి ఇంకోసారి కలిపెట్టుకుందాము. అది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం పైన. సో వాటర్ ఎక్కువైంది అనిపిస్తుంది కదా, ఏం లేదండి, ఇది మళ్ళీ చల్లగైనాక గట్టి పడుతుంది. సో ఆల్మోస్ట్ గట్టిగా అయింది ఇప్పుడు. సో ఈ స్టేజ్లో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంకోసారి దీంతో మిక్స్ చేసుకుందాము. గ్యాస్ తక్కువ పెట్టుకుందాం ఈసారి.
ఓకే అండి. ఇప్పుడైతే ఇది చల్లారేకి వదిలేస్తాము. చూడండి ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, చెప్పండి.